ప్రభు నామానికి మహిమ కలుగును గాక. శాంతి టీవీ క్రైస్తవ ప్రేక్షకులకు మరొకమారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం ద్వారా లూథరన్ శిల్వ క్షేత్రము, లూథరన్ క్రైస్తవ ఆరాధన సంఘ పరిచర్య కార్యక్రమాన్ని క్రైస్తవ ప్రేక్షకులకు అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పుడు ఆచార్య అభిషిక్త జ్ఞాన మనోహర్ బొనిగల లూథరన్ శిల్వ క్షేత్రము హైదరాబాద్ గారు దేవుని యొక్క వాక్య పరిచర్యను మనకు అందిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ వాక్యం ద్వారా మనం విని ఆనందిద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుణ్ణి బిడలారా, శాంతి టీవీ ప్రేక్షకులారా, మరొకమారు క్రీస్తు ప్రభుని సువర్తమానాన్ని మీకు అందించడానికి ఈ మీడియా ద్వారా మీ ముందుకు వచ్చే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించాడు. మన జీవితకాలంలో ప్రతిసారి గతాన్ని తలపోసుకుంటూ, రేపటి గురించి ఆలోచన చేసుకుంటూ, రేపు ఏమి సాధిద్దామా అనే పరుగులు తీస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా రేపటి గురించిన ఆసక్తి బహుగా కలిగి ఉన్నారు. నిన్నటి దాన్ని నెమరవేసుకోవడం, ఈరోజు ఉన్నదాన్ని గురించి దుఃఖించడం, రేపటి గురించి ఆశించడం మనిషి జీవితంలో సహజంగా మారిపోయింది. కానీ ప్రతి వ్యక్తి నిన్న ఎలా గడిచినా, ఈరోజు ఎలా ఉన్నా రేపు బాగుండాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఇది సాధారణ జనజీవనంలో ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతూ ఉన్న సమస్య, పరిస్థితి. అయితే ప్రత్యేకంగా క్రైస్తవుల జీవితంలో రేపటి గురించిన ఆలోచన, హోప్ అనేది ఒకసారి వాక్యానుసారంగా పరీక్షిస్తే, నిన్న నాకు కష్టాలు వచ్చాయి, ఆ కష్టాల్లో దేవుడు కాపాడాడు, ఈరోజు స్థిమితంగా దేవుడు నిలబెట్టాడు, మరి రేపటి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన, ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంది. అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఎటువంటి సమాధానాన్ని పొందగలరు? పరిశుద్ధ లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మత్తయి సువార్త 19:16 నుండి 22 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో ఇటువంటి సమస్యతో ఒక వ్యక్తి ప్రభు చెంతకు వచ్చాడు. నా భవిష్యత్ జీవితం పీస్ఫుల్గా ఉండాలంటే, నా భవిష్యత్ జీవితం సమాధానయుక్తంగా ఉండాలంటే, నేను భవిష్యత్తులో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి, ఎలా జీవించాలి? మరి ముఖ్యంగా వాక్యంలో జ్ఞాపకం చేయబడిన మాట, ఏ